దెబ్బకి సగం ఆల్రెడీ పులి సగం భాగం తినేసి సగం భాగం వదిలేసి మరి వెళ్ళిపోయింది. మరి అయితే ఫారెస్ట్ వారికి నేనే తెలియజేయగా ఫారెస్ట్ వారు వచ్చి తగు సరీలు తీసుకుంటున్నారు. మరి ఫారెస్ట్ వారు అడవులే సేకరించి మరి ఇదైతే పులితాలిక ఈ విషయం అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా మరి మన భయభ్రాంతులు అవుతున్నారు కాబట్టి మరి ఈ గ్రామంలో చుట్టుపక్కల విలేజ్లో ఉన్న ప్రజలందరూ కూడా చుట్టుపక్కల మా గ్రామమే కాదు గ్రామ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు కాబట్టి మరి గవర్నమెంట్ వారు ఈ ఫారెస్ట్ వారి ద్వారా తగు చర్యలు తీసుకొని మరి ఈ భయంకరమైన వాతావరణం లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను. చూసుకుందాం కాకినాడ నుండి మొదల ఇటీవల కాలంలో మనకు ఎలమంచిల పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి రిజర్వ్ అటవీ ప్రాంతంలోకి పులి అడుగుజాడని మనం గుర్తించడం జరిగింది. తర్వాత అనకాపల్లి కశింకోట మండలాల్లోనూ అక్కడ విస్తన్నపేట దగ్గర కూడా మనం గుర్తించడం జరిగింది. ఆ విస్తన్నపేట దగ్గర కూడా మనకి కెమెరా ట్రాప్స్లో ఈ పులి మనకి చిత్రాన్ని మనం బంధించడం జరిగింది. సో ఆ తర్వాత క్రమంలో ఇప్పుడు అనకాపల్లి మండలంలోని బౌలువాడ అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం బౌలువాడ ప్రాంతానికి చిన్న గుట్టపైకి ఒక ఆవు పీని చంచి తీసుకోవడం మనకి ఇక్కడ లోకల్ గ్రామస్తులు తెలియజేశారు. అక్కడ లోకల్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ అటవీ శాఖ ఇమీడియట్గా స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అటవీ శాఖ అలాగే రెవెన్యూ సిబ్బంది అలాగే పోలీస్ శాఖ అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రెసిడెంట్స్ అలాగే లోకల్ గ్రామస్తులు గ్రామ ప్రజలు సపోర్ట్ మేము తీసుకోవడం జరుగుతుంది. వారందరికి కూడా తగు టీమ్స్గా ఏర్పడే రెవెన్యూ సిబ్బంది పోలీస్ శాఖ అలాగే అటవీ శాఖ ముఖ్యంగా మేము అందరం కూడా చుట్టుపక్కల గ్రామాలని అప్రమత్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దండోరాలు వేయించడం అలాగే గ్రామస్తులు వీఆర్ఓలు వీఆర్ఏలు వాళ్ళందరి సహకారంతో ఈ అనకాపల్లి మండలంలోని చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఒకటే, మీరు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, భయభ్రాంతులు గురాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరందరూ కూడా ఏదైనా సరే అప్రమత్తత అవసరం దీనికి తెల్లవారుజామున అలాగే సాయంత్ర వేళల్లో కొండవైపు వెళ్ళొద్దని చెప్పి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం అటవీ శాఖ తరఫున. అలాగే ఎక్కడైనా సరే ఏదైనా ప్రాంతంలో మీరు ఏదైనా పులి అడుగు జాడలు కానీ మీరు ఏమైనా గుర్తించినట్లయితే మాకు తగు సమాచారం అటవీ రేంజ్ అధికారి విశాఖపట్నం వారికి కానీ అలాగే అటవీ సెక్షన్ అధికారి పెందుర్తి వారికి కానీ అటవీ శాఖ సెక్షన్ అధికారి అరకపల్లి వారికి కానీ మీరు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వారికి సమాచారం అందించవచ్చు. మీరు సమాచారం అందించిన మరుక్షణమే మేము దానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పులికి ఎవరైనా డైరెక్ట్గా చూసినా అలాగే పులి చూసినా వాటికి పులికి హామ్ చేసే ప్రయత్నం చేయకండి. రాళ్ళు విసరడం కానీ కర్రలతో కొట్టడం కానీ ఎటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి. అది వన్యప్రాణి చట్టం ప్రకారం మనకు అది నేరం కింద లెక్క అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకండి. అలాగే దానికి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయకండి. ఏదైనా ఉంటే తక్షణమే అటవీ శాఖ